చెప్పండి. ఇవాళ మన మంత్రి మల్లారెడ్డి సారు ఒగ్గు వాళ్లకు 100,000 రూపాయలు ఇచ్చిండు, మీరు కట్టుకోండి జాగా ఇస్తున్నా కాబట్టి ముందుండి ఇస్తానని. మనకు 400 గజాలు జాగిచ్చిండు, ఎల్ల కాలము ఆయన ఏది చెప్పినా ఆయన జాడలనే నడుస్తాము, ఆయన చెప్పిన మాటలనే పోతాము. 400 మంది ఒగ్గోళ్ళము, ఏ పార్టీ టీఆర్ఎస్ పార్టీనే ఉంటాము, మళ్ళన్న మాట వింటాము, మా పెద్ద మంచి మాట కానుకుంటా. మా ఇవాళ సంఘానికి కూడా కట్టుబడి అయి ఉండాలి, ఆయనదే దీపం. మాకు ఇలా సంఘం కట్టేది కూడా ఆయన 10,000 రూపాయలు ఇచ్చిండు, రేపు కట్టే దాంట్లో కూడా పెద్ద సంఘం భాగం ఆయనదే ఉండాలి, మా సర్పంచ్ ఇది ఉండాలి. సార్ మేమైతే ఇదివరకు మాకు ఎవరు హెల్ప్ చేయలేదు సార్, ఈ సంఘం కట్టుకోమని. ఈ మీరు ఇది మొదటిసారి ఇంత మందిని చూసినాం రాజకీయ నాయకుల్ని, కానీ మిమ్మల్నే చూస్తున్నాం సార్. మా లైఫ్ లో ఒంటి మీద పుట్టమచ్చేంతో మీరంతా ఇప్పటి నుంచి మాకు సార్, మేము మాత్రం మర్వము, ఇది ఎల్లకాలం గుర్తు పెట్టుకుంటాం సార్. ఇప్పుడు మా అన్నదాత సుఖీభావన్నది చెప్పండి. అన్నలకు తమ్ముళ్ళకు అందరికీ నమస్కారం. తప్పకుండా మీరు తెలంగాణ రానప్పుడు చాలా బాధపడ్డారు, మీకు మీ ఒగ్గు సంఘాలకు కూడా గుర్తింపు లేకుండే. ఎందుకంటే మా ఇరవెలకు కానీ మా కొమ్మరెల్లి మల్లాలనే మా ఇంట్లో దేవుని లగ్నం కూడా చేస్తాం. చెల్లి అయినా గృహప్రసేవాలైనా మా ఒగ్గు సంఘాలతో మేము మా ఇంట్లో అన్ని అది చేసుకున్నాం, తర్వాత కార్యక్రమం చేసుకుంటాం కాబట్టి. ఒగ్గోళ్ళు అంటే కూడా మాకు బాగా ఇష్టం, మా కులదైవం, వాళ్ళంతా పూజారులు కాబట్టి. వాళ్ళందరూ కూడా 400 మంది మా నియోజకవర్గంలో ఉన్నారు, మా జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకుపోయి మీకు ఒక జాగా స్థలం కూడా చూపించిన అది మా సర్పంచ్ ప్రెసిడెంట్ పార్టీ ప్రెసిడెంట్ దర్శన్ ఆధ్వర్యంలో మీకు ఇవ్వబడది. దానికి తోడు దాన్ని కూడా 400 గజాలలో కూడా మీకు అయినంత మట్టుకు మ్యాక్సిమం సహాయం నేనే చేసి మీకు ఆ భవనం కూడా కట్టించే బాధ్యత అందరికీ కూడా మనవి చేస్తున్నా. రేపు ఎల్లుండ తొందరనే మనం ఒక మంచి ముహూర్తం చూసుకొని భూమి పూజ కూడా చేసుకుందాం. దాతలతోటి ఏదైనా నేను చేస్తా కొన్ని దాతలతో చేపించి తప్పకుండా దాన్ని భవనాన్ని ఒగ్గు సంఘం భవనాన్ని కంప్లీట్ చేసే బాధ్యత నాదే. మంత్రి మల్లారెడ్డి సార్, మంత్రి మల్లారెడ్డి జై కేసీఆర్, జై కేసీఆర్, జై జై కేసీఆర్.
కేసీఆర్.